పొద్దున్న నవళ్ళు చదవడం మొదలెట్టకపోతే వర్షం పడేలా ఉంది. మేడ మీద బట్టలు తీసుకురావచ్చు కదే. అంత లెంత్ ఎందుకే? బట్టలు తీసుకురా అంటే సరిపోతుంది కదా. ఇంకా కూర్చునే ఉన్నావా? లేదు, లేచా వెళ్తున్నా. మాస్క్ వేసుకుని వెళ్ళు. మేడ మీదకి కూడా మాస్క్ ఎందుకే? నువ్వు నీ సాడిజం. మన ఇల్లు అంటే ఇండివిజువల్ హౌస్ కాబట్టి అక్కర్లేదే. పిన్ని చెప్పింది, వీళ్ళ బిల్డింగ్ సెక్రటరీ పెట్టిన రూల్ అంట. ఇంకా ఇక్కడే ఉన్నావా? లేదు, వెళ్ళిపోయా. అలా ఎలా లేఆఫ్ చేస్తారా కనీసం ప్రయర్ ఇన్ఫర్మేషన్ లేకుండా? వాడు పని సరిగ్గా పర్ఫామ్ చేయట్లేదంటే అది కూడా కాదు, గేర్ లెక్కించేస్తున్నారు. అసలే జాబ్ ఇష్టం లేదు, దానితో ప్రెషర్ ఒకటి. మానేద్దాం అంటే కోవిడ్ కాదు కానీ బయట జాబులు బాగానే ఉంది. టైం ఉంటారు, మళ్ళీ చేస్తాను. Look, I'm really sorry. కళ్ళు దొబ్బే. Excuse me? కళ్ళు దొబ్బే అంటున్నా. ఏ చెవులు కొడు దొబ్బే. ఇంకేదైనా పరిస్థితి ఏంటంటా? I understand. I'm sorry. No, you don't. You don't really understand. నీకు ఎలా అండర్స్టాండ్? నీకు సారీస్ బాస్ ఉన్నాడా? సైకో గర్ల్ ఫ్రెండ్ బ్రేకప్ అయిందా? అట్లీస్ట్ నీ ల్యాప్టాప్ మీద స్మూతీ పడేశారా? మరలా హౌ హౌ డు యూ అండర్స్టాండ్? నీకు అర్థమైన చెప్పరా? ఏ అదినా ఏంటో చూపండి. ఇదిపట్టే తొబే. అనవసరంగా ఎక్కువ రియాక్ట్ అయినా ఈ పిల్లది ఏ ఫ్లోర్ అసలు. ఇందాక మీది ఏ ఫ్లోర్ తెలియక. థ్యాంక్స్. సరే సరే, నువ్వు బాయ్ చెప్పకు నేనే పెట్టేస్తా. ఆర్ యు? యా యా, ఐమ్ ఆల్ రైట్. అబ్బే, అది కాదు నా క్వశ్చన్. ఆర్ యు సింగిల్? అని అడగబోయా. అసలు ఏంటండి మీ ఉద్దేశం? మొన్నేమో మీ ల్యాప్టాప్ మీద స్మూతీ పడేశానని తిట్టారు. అఫ్ కోర్స్ అది నా తప్పే.
కానీ నేను కావాలని చేయలేదు కానీ మీరు మాత్రం కావాలనే నా గ్రాడ్యుయేషన్ టీ-షర్ట్ తో మీ ల్యాప్టాప్ తుడుచుకున్నారు ఇవాలేమో సింగిల్ ఆన్ అడుగుతున్నారు ఊరుకుంటున్నాను కదని మీ ఇష్టం వచ్చట అంటున్నారు వర్షం పడుతుంది నడిసిపోతారు లుక్ ఐ యామ్ సారీ ఐ డోంట్ యూజువల్లీ రియాక్ట్ లైక్ దిస్ కవర్ నేను కూడా మొన్నంతే పర్సనల్ ఫ్రస్ట్రేషన్ నీ మీద చూపించేసాను సారీ చెప్పేలోపు మాయమైపోయావు నువ్వు దొబ్బే అన్నావు సారీ మీరు ఎంత కోపం పెట్టుకుని మీరు ఎందుకులే మళ్ళీ ఇంతకీ ఐ యామ్ సింగిల్ ఫోన్లే ఒక క్వశ్చన్కి అయితే ఆన్సర్ దొరికింది అమ్మ ఏడుస్తుంటే అడిగే క్వశ్చన్ అది ఎవరి సేఫ్టీ వాళ్ళదండి ఇప్పుడు నేనేదో మిమ్మల్ని ఓదార్చడానికి వచ్చి మీ బాయ్ ఫ్రెండ్ ఆఫ్ ఫియాన్సీయో కరెక్ట్గా అదే టైంకి వచ్చి నేనేదో చేశానని నన్ను పట్టుకుని ఉతికితే అందుకే ముందు జాగ్రత్త ఇది ముందు జాగ్రత్తలో లేదు ముందే జరిగినట్టుంది గతాలు ఎందుకులండి నా రెండో క్వశ్చన్ ఆన్సర్ చెప్తే నేను వెళ్ళి పని చేసుకుంటా ఏంటది అయ్యో ఓకే అని అడిగాను అదేంటంటే ఓకే నువ్వు నాకు జెన్యున్ ఆన్సర్ ఇవ్వకర్లా నేనేదో ఫార్మాలిటీ అడిగాను నువ్వు కూడా ఫార్మాలిటీకి ఐఎమ్ ఫైన్ అని చెప్పేసి అనుకో నేను వెళ్ళి పని చూసుకుంటా అసలుకే 10 మినిట్స్లో పాల్ కూడా యాక్చువల్లీ థ్యాంక్స్ నిన్న నువ్వు నన్ను తిట్టాక నాకు గట్టికి కాలింది కానీ తర్వాత రియలైజ్ అయ్యా అది ఒక నార్మల్ రియాక్షన్ అని నీకు అర్థం కాలేదు కదా ఒక నార్మల్ లైఫ్ నా డ్రీమ్ అంటే ఇప్పుడు నేను ఏమైనా ఏదో పని చేశాననుకో అందరినీ తిట్టినట్టే నన్ను తిట్టాలి నా మీదైనా డ్రెస్ బాగాలేదనుకో బొంగులా ఉందని చెప్పాలి నేను నిజంగా నచ్చితేనే నాతో ఫ్రెండ్షిప్ చేయాలి నాకు టాలెంట్ ఉంటేనే జాబ్ ఇవ్వాలి ఇలా ఒక నార్మల్ లైఫ్ కావాలి అందరూ నా మీద జాలి పడతారు ఐఎమ్ టైర్డ్ ఆఫ్ సింపతి సో థ్యాంక్ హలో హలో ఏంటి పిల్ల జాతుల అమ్మాయి అయిపోయింది ఎన్నిసార్లు ఫోన్ చేయలేదు నీకు పొద్దు నుంచి 10 సార్లు చేసి ఉంటా సరే సర్లే మావా నాకు ఆ పిల్ల నంబర్ కావాలరా ఎలారా అడిగేది పోనీ కెన్ ఐ గెట్ యు నంబర్ అని అడిగానా చా వద్దు మరీ ఫార్మల్ ఉంది పాప నంబర్ ఇస్తావా అంటే ఎలా ఉంటుంది వద్దులే బూతులు తిట్టుకో ఎందుకులే మావయ్య గోలంత మన టెరస్ పాప ఉంది కదా ఆ పిల్లని అడుగుతా రితుకా నంబర్ ఎలా అడగాలో హే నీ గురించి వెయిట్ చేసిన ఏంటో చేతిలో ఏం లేదు నిన్నేం నువ్వు అలా వెళ్ళిపోయావు చెప్పకుండా మాయమైపోతావు నువ్వు నేనేమన్నా అన్నానా చిచి అలా ఏం లేదు నువ్వు ఏదైనా అంటే ఫీల్ అయిపోవడానికి మనం ఏమైనా క్లోజా నాకేదో అర్జెంట్ పని ఉండి వెళ్ళాను సర్లే కానీ నాకు యాక్చువల్లీ నీ హెల్ప్ కావాలి ఏంటి ఆగస్ట్ 1 మా ఆఫీస్లో ఫ్రెండ్షిప్ డే సెలబ్రేషన్స్ ఉన్నాయి నాకు రిత్విక అన్న అమ్మాయి పేరు వచ్చింది పేరు రావడం ఏంటి అంటే టీమ్ బిల్డింగ్ యాక్టివిటీస్ అంటారు కదా అంటారులే మామూలుగా అయితే చిచ్చి మీద పేరు రాసి పిక్ చేసుకోమంటారు అలా ఎవరి పేరు వస్తే వాళ్ళకి మన గిఫ్ట్ ఇవ్వాలి అలా మన పేరు వచ్చిన వాళ్ళు మనకు గిఫ్ట్ ఇస్తారు ఏ అకేషన్ అయితే ఆ అకేషన్ తగ్గట్టు డ్రెస్ అయితే సెలబ్రేట్ చేస్తారు డిసెంబర్కి శాంటా థీమ్ వాలంటైన్స్కి రెడ్ థీమ్ హాలోవీన్స్కి హారర్ థీమ్ అలా అన్నీ ఇంగ్లీషేనా అలానేం కాదు దసరా పొంగల్ ఓనం కూడా ఉంటాయి ఇంకా గాంధీ జయంతి అంబేద్కర్ జయంతి వేమన జయంతి చిల్డ్రన్స్ డే వావ్ ఏ అకేషన్కి ఆ డ్రెస్ అన్నమాట యా ఇప్పుడు చిల్డ్రన్స్ అనుకో పొట్టి పొట్టి స్కర్ట్లు వేసుకుంటారు బాగా ఉంటారు కలర్ఫుల్గా అది సరే కానీ వేమన జయంతి అంటే మన యోగి వేమన్ గారేనా ఆయనే ఆయన జయంతికి ఏం కాస్ట్యూమ్ వేసుకుంటారు అసలు కాస్ట్యూమే ఉండేదిగా టెక్నికల్లీ అంటే అన్న కానీ ఆ ఊహ ఎంత బాగుందో మూతి ముయి నోట్లోంచి నీ ఇమాజినేషన్ కారిపోతుంది అయినా ఇవన్నీ చేస్తూ కూర్చుంటే పని ఎప్పుడు చేస్తారు పని సంగతి మా మేనేజర్ చూసుకుంటాడు కానీ నేను ఇంకా నేను హెల్ప్ అడగలేదు యక్ష ప్రశ్నలు వేస్తున్నావు సారీ చెప్పు ఎప్పటి నుంచో ఈ పిల్లకి రిత్విక యా ఆ పిల్లకి నేను లైన్ వేస్తున్నానేమో ఒక డౌట్ ఎలాంటి గిఫ్ట్ ఇస్తే డౌట్ క్లారిఫై అవుతుందంటో అంటే నువ్వు కూడా అమ్మాయివే కదా ఎస్ నో డౌట్ నీకేమైనా తెలుస్తుందేమోనని పర్ఫ్యూమ్ ఇస్తే వాసన వస్తుంది కొట్టుకో అన్నట్టు ఉంటుంది వాచ్ కొంచెం బడ్జెట్ చూసి టెడీ బేర్ స్టైల్ ఉంటుందంటావు అది నచ్చని అమ్మాయిలే ఉండరు నేను నేనున్నాను ఎవరు చెప్పాడు నీకు అమ్మాయిలందరూ టెడ్డీ బేర్లను పక్కన తీసుకుని పడుకుంటారని పోనీ ఇయర్రింగ్స్ ఇయర్రింగ్స్ కానీ లాక్డౌన్ షాపింగ్ కష్టమేమో ఆన్లైన్ ఆర్డర్ చేద్దాం కానీ 10 డేస్ టైం పట్టొచ్చు అంత టైం ఉందా
ఇవాల్ డేట్ ఎంత 17th మంత్ జూలై ఇయర్ కూడా చెప్పాలా ఆ జూలై 17 కదా ఆగస్ట్ 1st లో ఈవెంట్ చాలా టైం ఉంది పెట్ట చెప్తాను దెబ్బకి పడిపోలే తనకి నచ్చుతుంది కదా ఉత్తి గిఫ్ట్ ఇస్తే ఈవెంట్ కాబట్టి ఇచ్చాడు అనుకుంటుంది ఏదైనా క్యూట్ నోట్ పెట్టివు అబ్బా సూపర్ ఐడియా ఏం రాద్దాం ఎనీథింగ్ తనతోని మెమరీస్ కానీ ఆర్ వాట్ మేక్స్ హర్ స్పెషల్ ఫర్ యు ఇలా ఆహా ఈ మాత్రం లీడ్ ఇస్తే చాలు చెలరగిపోతా హే నీ అర్జెంట్ పిసుకోటాలి నా ఫోన్ తీసుకో నీకు నచ్చిన ఇయర్ రింగ్ సెలెక్ట్ చేసి కార్ట్లో యాడ్ చేసేయి రెండే రెండు నిమిషాలు వచ్చేస్తా ఒకవేళ పాస్వర్డ్ లాక్ అయిపోతే 13/12 రితుబాబ్ బర్త్డే రితుబాబ్ బర్త్డే అంటే తన ముఖానికి చాలే ఇంతకీ నా ఫోన్ ఏది ఊరెళ్ళే ముందు నంబర్ సేవ్ చేద్దాం కాల్ చేస్తాడో లేదో చూద్దాం దెబ్బకి పడిపోలే తనకి నచ్చుతుంది కదా రితుబాబ్ బర్త్డే దాని బర్త్డే పాస్వర్డ్ గా పెట్టుకున్నాడు నాకెందుకు చేస్తాడు నా పిచ్చి కాకపోతే అయినా ఊరు పేరు తెలియనోడి మీద ఏంటే నీ హోప్స్ డిలీట్ పర్మనెంట్ గా మళ్ళీ మాయమైపోయింది ఈ పిల్ల బాగున్నాయి రేపు రాగానే థ్యాంక్స్ చెప్పి చాక్లెట్ ఇద్దాం ఏంటి ఇంకా రాలేదు ఇవాళ కూడా రాలేదంటే కొంపతీసాలు ఊరు వెళ్ళిపోయిందా నేను మమ్మీ అటెన్షన్ పే చేయలేదు తనకి పృథ్విక దాసులో పడి కనీసం పేరు కూడా కనుక్కోలేదు నేను ఈ అమ్మాయిని ఎందుకు దిగుతుంది ఇంకా మన వేళ విజయ్ దేవరకొండ కేటగిరీయా యాటిట్యూడ్ చూపించిన పడిపోవడానికి ధనరాజ్కి ఎక్కువ ధనుష్కి తక్కువ హలో బా మళ్ళీ టెర్రసా వచ్చిందా ఏంటి ఫీల్ అవుతున్నావా ఎందుకు ఫీల్ అవుతారా తను నేను కప్లా కనీసం ఫ్రెండ్స్ కూడా కాదు పరిచయం వారం రోజులకి ఫీల్ అయిపోతారా నాకు బొంగు కూడా ఫరక్ పడదు నా మీదైన డ్రెస్ బాగాలేదనుకో బొంగులో ఉందని చెప్పాలి హలో అటెన్షన్ పే చేయకపోయినా తను మాట్లాడిన ప్రతి మాట నా బ్రెయిన్ లో ఎలా రికార్డ్ అయిపోయాయి నిజంగా వెళ్తుందా నేను ఏమైనా హర్ట్ చేశానా నిమిషంలో లేపేశారు కదరా లెటర్ మంది కాదు ఇది మంది కాదు వెడ్డింగ్ కార్డు ఎవరి జీవితం నేషనం అదితి రామకృష్ణ పేరు బాగుంది ఈ లెటర్ ఇంకా ఎక్కడ ఉందా మన అపార్ట్మెంట్లో అదితి ఎవరబ్బా కనబడింది హాయ్ నువ్వు ఇంకెక్కడ ఉన్నావా ఎవరు వదిలేశారమ్మ నిన్ను ఇక్కడ పోచవరం రెండు అడ్రస్లు ఉన్నాయేంటి ఏంటో చేతిలో లోపే ఎక్కడికి వెళ్ళిపోయారే సుబ్బుల తోట ఇంటికి వచ్చానులే కానీ తాళాలు పెరటి తలుపు మీద పెట్టాను తీసుకో డికాషన్ తీసి ఉంచాను కాఫీ పెట్టేసుకో అబ్బా నా డార్లింగ్ సర్లే కానీ నీ ఫ్రెండ్ ఎంగేజ్మెంట్ ఎలా అయింది పెళ్లిలా అయింది ఎంగేజ్మెంట్ కి ఎంత ఓవరాక్షన్ చేస్తే పెళ్లికి ఇంకెంత చేస్తారో
సరేలే నువ్వు ఇంటికి వచ్చే చాలా చెప్పాలి మళ్ళీ ఇంకో సంబంధమా లేదండి హాయ్ టెరెస్ పిల్ల నీ పేరు అదితి అయ్యుండొచ్చు అని గెస్ చేసి రాస్తున్నా ఈ పేరు నీదో కాదో తెలీదు ఈ అడ్రస్ నీదో కాదో తెలీదు ఒకవేళ నీదైనా ఈ లెటర్ వచ్చే టైంకి నువ్వు ఎక్కడుంటావో తెలీదు అక్కడే ఉన్నా నీకు అసలు నేను గుర్తుంటానో లేదో తెలీదు అసలు ఈ లెటర్ నువ్వు కాకుండా మీ ఇంట్లో ఇంకెవరిని ఓపెన్ చేస్తే ఏమనుకుంటారో తెలీదు ఒకవేళ స్ట్రిక్ట్ పేరెంట్స్ అయితే నిన్ను కూడా ప్రాబ్లంలో పెడుతున్నానేమో తెలీదు అయినా ధైర్యం చేసి రాసిస్తున్నా నీ ఆచూకీ తెలిసే ఛాన్స్ 0.00001% అయినా అతిథులు కూడా నాకు ఇష్టం లేదు ఇదేదో లవ్ లెటర్ అనేసుకోకు నీకు అని సీన్ లేదు అసలు ఏమనుకుంటున్నావే నీ గురించి నువ్వు కరెక్టే మనం అంత క్లోజ్ కాదు కానీ అట్లీస్ట్ ఒక బాయ్ రోడ్డు మీద వెళ్ళిపోతుంటే ఆటోలో స్కూల్కి వెళ్తున్న ఒక బుట్టోడికి లిటరలీ ఫర్ నో రీజన్ చెయ్యూపి బాయ్ చెప్తాం నీకు వారం పరిచయం సరిపోలేదా బాయ్ చెప్పడానికి అంత పొగరంటే నీకు మనసారి తిడదాం అంటే ఫోన్ నంబర్ లేదని ఫీల్ అయింది కానీ ఈ లెటర్ రైటింగ్ ఏదో చాలా సౌకర్యంగా ఉంది పాప ఇందులో తిట్టేటప్పుడు నువ్వు నన్ను ఆపలేవు జస్ట్ వినగలవు అంతకన్నా సాటిస్ఫాక్షన్ ఉంటుందా ఏ అబ్బాయికైనా మర్యాదగా లెటర్ మొత్తం చదువు నువ్వు ఆ రోజు యాజ్ యూజువల్ మాయమైపో అనుకున్నా కానీ 2 డేస్ టైం పట్టింది నువ్వు చెప్పకుండా దొబ్బేసావు ఎలగడానికి కనీసం నువ్వు ఎవరు చుట్టానువో కూడా తెలియదు మొత్తం బిల్డింగ్ మీద మహా అయితే 20 ఫ్లాట్లు ఉంటాయి అందరినీ వెళ్ళి అడిగేద్దాం అనుకున్నా కానీ ఎవరి గురించి అని అడగాలి నీ పేరు తెలీదు ఏమని అడగాలి నీ గురించి ఏమీ తెలియదు చెప్పుతో కొడతారు తేడాలు వస్తే అయినా నీకు లేని బాధ నాకెందుకు నువ్వు వెళ్ళిపోవడం వల్ల నాకు బొంగు కూడా ఫరక్ పడలేదు మళ్ళీ నా రొటీన్ లైఫ్లో నేను పడిపోయా నువ్వు అసలు గుర్తే రాలేదు అప్పుడు వచ్చింది మనం పెట్టిన ఆర్డర్ రిత్విక కోసం కొన్న ఇయర్ రింగ్స్ గబగబా పేపర్ పని తీసుకుని తన గురించి రాసేద్దాం అని కూర్చున్నా రాసేసాను కూడా నువ్వు ఒకసారి చదివి ఎలా ఉందో చెప్పు అదొక్కటే తక్కువ హ్యాపీ ఫ్రెండ్షిప్ డే ఐ నో వీఆర్ అండ్ ఫ్రెండ్స్ ఇట్స్ ఓకే ఐ డోంట్ వాంట్ బి ఫ్రెండ్స్ ఐదర్ యూఆర్ కైండ్ ఆఫ్ స్పెషల్ టు మీ నేను ఎక్స్ట్రీమ్ వర్క్ టెన్షన్లో ఉన్నప్పుడు నువ్వు నవ్వుతూ కనిపిస్తే ఒక ప్లెజెంట్ ఆరా చుట్టేస్తుంది తెలుసా నువ్వు బాధగా ఉన్నావు అనుకో నన్ను నేను ఎదవం చేసుకునైనా నిన్ను నవ్వించాలనిపిస్తుంది నువ్వు బాధగా ఉన్నావు అనుకో నన్ను నేను ఎదవం చేసుకునైనా నిన్ను నవ్వించాలనిపిస్తుంది నీతో ఫ్యూచర్ ఉంచుకున్నా అని సొల్లు కబుర్లు చెప్పను ఇన్ఫ్యాక్ట్ నీతో ఉన్నప్పుడు పాస్ట్ ఫ్యూచర్ అనే ఆలోచన ఉండదు నాకు నీ మీద ఏదైనా డ్రెస్ బాగాలేదంటే బొంగులా ఉందని చెప్పమన్నావు నిన్ను ఇంప్రెస్ చేయడానికైనా ఏదైనా డ్రెస్లో బొంగులా ఉంటావేమో అని చాలా గుర్తు చేసుకున్నా కష్టమే ఫ్యూచర్లో ట్రై చేస్తా ఛాన్సెస్ ఏం షాక్ అయ్యవా నేను అయ్యాను ఇది రాసినప్పుడే అర్థమైంది నువ్వు వెళ్ళిపోవడం వల్ల నాకు ఫరక్ కూడా పడలేదు అని అనుకున్నా చివరికి ఆ రోజు కార్ట్లో యాడ్ చేసిన ఇయర్ రింగ్స్ కూడా నీ మీద ఉంచుకున్నా సబ్కాన్షియస్గా అందుకే రితిక కూడా ఇవ్వలేకపోయాను అనుకుంటా ఇదిగో నా నంబర్ డెసిషన్ ఇస్ యువర్స్ పర్లేదు బాగానే ఉంది ఒక నిమిషం ఆగరేదు కాల్ వస్తుంది పర్లేదు ఏదో ఉన్న నంబర్ ఒక్క నిమిషం ఉండు రే నేను మళ్ళీ చేస్తాను హలో అంతా బాగానే ఉంది కానీ అబ్బాయి
9 డిజిట్స్ పంపిస్తే మెసేజ్ ఎలా చేసేది? కరెక్టే, మరి ఎలా తెలిసింది నీకు? అదంతా పక్కన పెట్టు, కానీ నా అడ్రస్ ఎలా తెలిసింది నీకు? బాయ్ చెప్పుకుంటే దుబ్బేస క్యాండిడేట్స్ అని ఓటర్ లిస్ట్ లో సెపరేట్ కాలం ఉందిలే, అందులో ఫస్ట్ నీ పేరే వచ్చింది. అబ్బా, నేనేం వెళ్ళిపోలేదు, మా ఫ్రెండ్ ఎంగేజ్మెంట్కి వచ్చాను, మళ్ళీ వెనక్కి వస్తాను, అందుకే బాగా చెప్పలేదు. ఈ లోపల నువ్వే ఓపెన్ అయిపోయాను, అర్థమైంది. ఆయన లెటర్ బాగుందిలే, మెమరీ కింద ఉంటుంది. అంటే యాక్సెప్ట్ చేసినట్టునా?